ట్రైన్ మిస్ అవ్వడానికి గాజీ మూవీ తెరకెక్కడానికి ఏమైనా సంబంధం ఉందా అని మీకు అనిపించవచ్చు. నాన్నకు ప్రేమతో మూవీలో NTR ఈ నేచర్లో జరిగే ఒక మూమెంట్ని, ఎక్కడో జరిగే మూమెంట్ని డిసైడ్ చేస్తుందని ఒక డైలాగ్ చెప్తాడు, గుర్తుందా? అలానే ఎక్కడో ట్రైన్ మిస్ అయిన మూమెంట్ గాజీ వంటి ప్రతిష్టాత్మకమైన మూవీని తెరకెక్కించే మూమెంట్కి దారితీసిందని చెప్తున్నాడు ఆ మూవీ డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి. 2012 నవంబర్ 23వ తేదీని తన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనంటున్నాడు సంకల్ప్. ఆ రోజు అతను అన్నవరం వెళ్లాల్సి ఉండగా ట్రైన్ మిస్ అయ్యాడట. దీంతో వైజాగ్లో సబ్మెరైన్ చూద్దామని వెళ్ళాడట. దాని లోపలికి వెళ్ళి చూశాక ఆశ్చర్యపోయిన సంకల్ప్ అసలేంటి సబ్మెరైన్ అని పరిశోధన మొదలుపెట్టాడట. 10 నెలల పాటు వైజాగ్లోనే ఉండి సబ్మెరైన్ గురించి పూర్తిగా పరిశోధించాడట. ఆ క్రమంలోనే గాజీ పేరుతో ఒక షార్ట్ ఫిల్మ్ చేద్దామని ఐడియా వచ్చిందట. తన దగ్గరున్న 25 లక్షలకి తోడు ఇంకో 75 లక్షలు సమీకరించి కోటి రూపాయలతో షార్ట్ ఫిల్మ్ తీయాలని టార్గెట్గా పెట్టుకుని హైదరాబాద్లో సబ్మెరైన్ సెట్ పనులు కూడా మొదలుపెట్టగా అనుకోకుండా అది రానా అనుకో కళ్ళలో పడి పీవీపీ వాళ్లకు కూడా తమ కాన్సెప్ట్ నచ్చేసి సినిమాగా తెరకెక్కుతుందని, ఇలా తన జీవితం అనూహ్య మలుపు తిరిగిందని చెప్పాడు సంకల్ప్.